రాజకీయాల్లో ఏం జరిగినా జరగకపోయినా ఏదో జరిగిపోతుంది అనే ఒక హడావిడి ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులు మొదలవుతుంది అదే ప్రత్యర్థి పార్టీ మీద వ్యూహాత్మక ఎత్తుగడ రాజకీయం వేసింది యువతల వైపు పార్టీ అని చెప్పుకోవడానికి ఉంటుంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందా అంటే ఇటువంటి పరిణామాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఏంటి అంటే ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి అడ్డుగా ఉన్న పార్టీ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎదుగుదలకు కానివ్వండి వైసీపీ నిర్ణయాలకు కానివ్వండి వైసీపీ తీసుకుంటున్న అధికారం పార్టీగా ఉన్న వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డు తగులుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని సమూలంగా భూస్థాపితం చేయాలి అనే ఆలోచనలో ముందుకెళ్తుంది ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఒక పక్క టీడీపీని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది తాజాగా మరొకసారి అది నిరూపితమైంది రామోదవ్ గారు చేసిన వ్యాఖ్యలతో సో ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి అలాగే పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష హోదాలోకి రావాలి అని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసి ఆడుతున్న మైండ్ గేము టీడీపీకి అతి పెద్ద దెబ్బ తగలబోతుంది అనేది దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీలో కొనసాగలేక ఆ పార్టీలో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీలో చేరాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే వైసీపీ ఆల్రెడీ ముందే కొన్ని స్టార్ మార్క్ ఎప్పుడైతే పెట్టిందో కండిషన్స్ అప్లై ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి అంటే ఈ పార్టీ మారాలనుకునే వాళ్ళకి కాస్తంత కష్టమే అలాగని చెప్పి ద్వారాలు తెరిచి ఉన్నాయి కదా దూకేద్దామంటే తర్వాత ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి విజయం సాధిస్తామా లేదా అనేది కూడా ఒక అనుమానం సో అందుకని డేర్ చేయలేకపోతున్నారు కొంతమంది టీడీపీ నాయకులు అలాగని చెప్పి పదవుల్లో లేని సీనియర్ నాయకుల్ని తీసుకుంటారా అంటే వాళ్ళ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించే ధోరణిలో వైసీపీ ముందుకు వెళ్ళడం వాళ్ళ లిస్టు పక్కన పెట్టడం సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవ్వాలని అనుకుందో సామాజిక వర్గాలు సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలాగ సోం గారు కాపు సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీలోకి కాపులను పూర్తిగా ఆహ్వానించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇదే టైంలో వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తానన్న కొంతమంది నాయకులని హోల్డ్లో పెట్టడం సో అటువంటి తరుణంలో వాళ్ళందరి చూపు బీజేపీ మీద పడేలాగా సోం వీర్రాజు గారు వ్యవహరించడం అంటే ఓకే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారా బీజేపీలోకి వెళ్తున్నారా అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన కాన్సెప్ట్ అనమాట ఆ తరహా మైండ్ గేము ఈ రెండు పార్టీలు మొదలుపెట్టిన వైసీపీ భారతీయ జనతా పార్టీ ఆ మైండ్ గేమ్ని అర్థం చేసుకోలేక అడ్డంగా ఇరుక్కుపోతున్నారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు బయట పెడుతున్న అంశం అందుకే చాలామంది వైసీపీలో చేరతానని కాస్తంత హోల్డ్లో ఉండిపోయి వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు ఒక ఇదే ఇదే టైంలో బీజేపీ బలపడుతుంది బీజేపీ ఎంత బలపడినా అధికారంలోకి వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి కానీ ముందు తెలుగుదేశం పార్టీకి అయితే ఒక అతిపెద్ద అయితే తగులుతుంది అలాగా బీజేపీ జనసేన ఒకే కూటమిగా ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా పక్కన పెట్టడానికి ఇదే సరైన సమయం అని కూడా వైసీపీ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టింది అనేది ఇప్పుడు ప్రధానంగా అవుట్లైన్ చూసి చాలా క్లియర్గా అర్థమవుతుంది అవుట్లైన్ చూస్తే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అంటున్నారు ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు ఒకవేళ అదే నిజమైతే మరి టీడీపీ కోలుకుంటుందా కోలుకొని వెళ్లకుండా టీడీపీ నుంచి జంపయ్యే వాళ్ళని బొజ్జగించి ఆపే ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో గనక వీళ్ళందరూ వస్తే వ్యతిరేకత పెరుగుతున్నాయి ఒకే నియోజకవర్గం నుంచి రెబల్స్ పెరుగుతున్నారు మొన్న మధ్యన గంటా శ్రీనివాసరావు గారు వస్తారని అయితే ప్రచారం జరిగిందో అక్కడ అవన్ శ్రీనివాసరావు గారి వర్గం రోడ్ మీదకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఆయన తీసుకోవద్దు అని చెప్పడం రకరకాల నానా బీభాసం జరిగింది సో అదే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా జరుగుద్దేమో ఈ లోపల అలా జరగకుండా ఉండ ఉండాలి అంటే వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్లడమే కరెక్టు ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పి వైసీపీ కూడా ఆలోచించడం ఏదేమైనా అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి తగలాల్సిన దెబ్బ అయితే తగులుద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనే ఆలోచనలోనే వైసీపీ కూడా సైలెంట్గా ఉంది ఇదే వైసీపీ బీజేపీ ఆడుతున్న అతి పెద్ద మైండ్ గేమ్ అనేది మరి ఇది ఎంత వాస్తవం నిజంగా అదే కనుక జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి